అంతకు ముందు హుదూద్ విధ్వంసాన్ని అంచనా వేసేందుకు విశాఖపట్నంకి వచ్చిన పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి ముందుగా విశాఖ విమానాశ్రయాన్ని పరిశీలించారు. ప్రధానితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రులు వెంకయ్య, అశోక్ గజపతిరాజు ఉన్నారు. తీవ్రమైన గాలితో విశాఖ ఎయిర్పోర్ట్ నామరూపాలు లేకుండా పోవడంతో లోపల అన్ని విభాగాలను మోడీ పరిశీలించారు. నష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఈ పక్కన రాష్ట్రంలో ఉత్పత్తి పరిస్థితులు చూస్తున్నాం.